హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ 18లో గణనీయమైన మార్పులు కనబడుతున్నాయి. ఫ్యాన్స్కు మరింత కిక్కెక్కించేలా మ్యాచ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. అంటే వచ్చే ఐపీఎల్ టోర్నీలో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్లేఆఫ్తో కలిపి మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే రానున్న సీజన్లో అదనంగా మరో 10 మ్యాచ్లు నిర్వహణపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఐపీఎల్ 2025-2026 సీజన్లో మొత్తం 84 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్ 2027లో ఈ మ్యాచ్ల సంఖ్యను 94కి పెంచనున్నారు. దీంతో 2027లో లీగ్ ఫార్మాలో టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాలో జరుగుతున్న సంగతి అందరూ తెలిసిందే. ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 56 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ ది మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో ప్రతి జట్టు ఇతర జట్టుతో ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడింది. దీని తర్వాత లీగ్లోని అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్ల మాదిరిగా 14 మ్యాచ్లు ఆడాయి. అయితే 2022 నుండి ఐపీఎల్ను రౌండ్ రాబిన్ ఫార్మాలో నిర్వహిస్తున్నారు. ఈ ఫార్మాట్ ఐపీఎల్ 2025-2026లో కూడా కొనసాగనుంది. అయితే ఐపీఎల్ 2027 సీజన్ను లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్లు ఆడతాయి. అయితే దీని ద్వారా లీగ్ దశలోనే 90 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ చర్చలు జరుపుతుండగా తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అయితే రానున్న సీజన్లో ప్లే ఆఫ్ ది విధానంలో ఎలాంటి మార్పు ఉండదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం తొలి క్వాలిఫైర్ మ్యాచ్, ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి అందరూ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.